మీరొక్కసారి చూస్తే అనంతపూర్కి మేము కియా బర్జర్ పెయిన్స్ జాకీని తీసుకొచ్చాం అంతేకాకుండా కడపకి వెల్స్పన్ చిత్తూరుకి అనేక ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ పరిశ్రమలు తీసుకొచ్చాం టీ అతిపెద్ద ప్యానెల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ టీసీఎల్ ని మేము తీసుకొచ్చాం ఫాక్స్కాన్ సెల్కాన్ మైక్రోమాక్స్ అంతేకాకుండా డిక్సన్ ని కూడా మేము చిత్తూరు తీసుకొచ్చాం కర్నూలుకి వచ్చేగల అనేక సిమెంట్ ఫ్యాక్టరీలు తీసుకొచ్చాం ఇంకా సోలార్ ఉత్పత్తి కేంద్రాలు ఏర్పాటు చేశాం జైన్ ఇరిగేషన్ కూడా కర్నూలు తెచ్చాం ఇంకా కడపకి వచ్చేగల మనం నెల్లూరుకి వచ్చేగల హీరో మోటార్స్ అపోలో టైర్స్ సుజలాన్ ఇంట్లో వందలాది పరిశ్రమలు నెల్లూరు కూడా తీసుకెళ్ళాం ఇంకా ప్రకాశంకి ఏషియన్ పేపర్ మిల్ గుంటూరు కృష్ణాకి వస్తే అశోక్ లైలాండ్ కేసీపీ హెచ్సిఎల్ ఈస్ట్ వెస్ట్ గోదావరికి వస్తే అనేక ఫిషరీ సంస్థలు డిఫెన్స్ పరిశ్రమలు ఫార్మా తీసుకొచ్చాం విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం చూస్తే అనేక ఐటీ పరిశ్రమ ఆనాడు అదాని డేటా సెంటర్స్ తో మేము ఒప్పందం కుదుర్చుకున్నాం లూలు ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ కాండ్యూంట్ మెట్టెక్ పార్క్ ఏషియన్ పెయింట్స్ అతి పెద్ద సంస్థ ఫ్యాక్టరీ కూడా ఉత్తరాంధ్రకి మేము తీసుకొచ్చాం మీరు చూస్తే తెలుగుదేశం పార్టీ హయాంలో 31% ఉద్యోగాలు ప్రైవేట్ రంగంలో రాయలసీమకు వచ్చినాయి 23% ఉద్యోగాలు ఉత్తరాంధ్రకు వచ్చాయి ఇది వాళ్ళిచ్చిన సమాధానం మీరు ఒక్కసారి చూడండి కొన్ని పెద్ద పరిశ్రమలు నేను చూపిస్తాను నేను తీసుకొచ్చాను ఏ జిల్లాకి ఏ పరిశ్రమలు మేము తీసుకొచ్చామో చాలా క్లియర్ గా నేను మీకు చూపిస్తాను ఇక్కడ 40 కోట్లు లేవు 40,000 తెచ్చాం పట్టదు కనుక తీసుకురాదు ఇది మేజర్ పరిశ్రమలు తెలుగుదేశం పార్టీ తీసుకొచ్చింది